దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనం. భయపడకుడి, జడియకుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన ప్రభుల వారు మనతో చెప్తున్న వాగ్దానం చూడండి. భయపడద్దు, జడియొద్దు. మీకున్న అనారోగ్యాన్ని బట్టి భయపడుతున్నారా? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా తాండవాడుతున్న దినాల్లో మీ ఇంటి ముందున్నోళ్ళకి, మీ ఇంటి వెనకున్న వారికి, మీ ఇంటి ప్రక్కనున్న వారికి కరోనా సోకిందనే వార్త మీరు విన్నారు. ఇంట్లో భయపడుతూ ఉన్నారా? బయటికి వెళ్ళాలంటే ఒక భయం, ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక విధమైన భయం, ఆందోళన మిమ్మల్ని వెంటాడుతుందా? భయపడద్దు, కరోనాకు భయపడద్దు, అలాగే ఏ విధమైన వ్యాధికి భయపడద్దు. ఇప్పుడు ఏ వ్యాధి ఇచ్చినా సరే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక విధమైన భయం, ఎందుకంటే అక్కడ వాళ్ళు కరోనా టెస్ట్ చేయమంటారేమో. మళ్ళీ ఏమైద్దో, ఏ బలహీనత అయినా సరే జనాలు భయపడిపోతున్నారు. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక భయం వేసిపోతుంది, ఎందుకంటే హాస్పిటల్లో ఎవరు ఏ బలహీనతతో వస్తున్నారో, కరోనాతో ఎవరిని వస్తారేమో, ఒక విధమైన భయం, ఒక విధమైన ఆందోళన. అనారోగ్యాన్ని బట్టి భయపడుతున్నారేమో. మరి కొంతమంది ఏమో ప్రస్తుతం కర్ఫ్యూ, ఈ కర్ఫ్యూ వల్ల పనులు లేవు, వ్యాపారాలు లేవు, ఉద్యోగం కూడా సరైన పరిస్థితులు లేవు, ఉన్న ఉద్యోగాలు కూడా తీసేస్తున్నారు. చదువుల విషయంలో భయం, ఉద్యోగాల విషయంలో ఆర్థిక పరంగా దెబ్బతినేసి ఈ ఆర్థిక పరమైన విషయాల్లో ఎలా, ఖర్చులేమో పెరిగిపోయినాయి, రాబడేమో తగ్గిపోయింది, ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి, అర్థం కాని పరిస్థితి. ఆర్థికపరమైన భయాలా, ఆరోగ్యపరమైన భయాలా, కుటుంబ సమస్యలు అనే భయంతో మీరున్నారా? పొద్దున్న లెగిస్తే రాత్రి పడుకునే వరకు ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో భయాలు వెంటాడుతున్నాయి. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రీకులు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్లాల్సిన పరిస్థితి. ఎప్పుడు ఈ వార్త వింటామో, ఎప్పుడు ఏ విధంగా బాధించబడతామో, శోధించబడతామో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మీరు భయపడుతున్నారేమో. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు మన ప్రభుల వారు, మన దేవుడు ఆయన ఇస్తున్న అభయం చూడండి. భయపడద్దు, జడియొద్దు, యెహోవా మీతో కూడా ఉండను. మన దేవుడు ఆయన మనతో కూడా ఉన్నారు. మన దేవుడు మనతో కూడా ఉంటే అది ఏదైనా సరే మనకి హాని చేయలేదు. షడ్రక్ మేషక అభ్యర్థులకు కళ్ళ ముందు అగ్నిగుణం ఉంది, కానీ వాళ్ళు ఈ వాగ్దానం నమ్మి మా దేవుడు మాతో కూడా ఉన్నాడు. ఈ అగ్నిగుణం మమ్మల్ని ఏం చేస్తుంది? ఒక ధైర్యం చూడండి. అగ్నిగుండంలో విసిరేస్తున్నా సరే ఆనందంగా దానిలో పడ్డారే కానీ భయపడలేదు. సింహాల గుహలో విసిరేస్తున్న దానియేలు ఆనందంగా పడ్డాడే కానీ భయపడలేదు, కేకలేయలేదు. అతని ధైర్యానికి గల కారణం అతనికి ఏదో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని కాదు, తనతో ఉన్న యెహోవాను బట్టి ఆయన ధైర్యం. భక్తులు, బైబిల్ గ్రంథంలో ఎందరో భక్తుల గురించి మనం చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. ఎందుకు వారందరి చరిత్రలు మనం చదవాలి, తెలుసుకోవాలంటే వారందరూ ఏ విధంగా దేవుడి మీద ధైర్యం ఉంచి, దేవుడు వారితో కూడా ఉన్నారనే నమ్మకం ఉంచి, వారు ఏ విధంగా భయంకరమైన పరిస్థితులు తప్పించబడ్డారో, దేవుణ్ణి నమ్మిన వారిని దేవుడు ఏ విధంగా తోడుగా ఉండి వారిని కాపాడాడో, ఇలాంటి సందర్భాలు ఎన్నో మనం చదువుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం కదా. వారందరూ ఏ విధంగా దేవుని మీద నమ్మకం ఉంచి ధైర్యంగా ఉన్నారో, ఈరోజున అదే నమ్మకం మనం కూడా ఉంచుదాం. మన దేవుడు ఉన్నారు, ఆయన మనతో కూడా ఉన్నారు. భయపడద్దు, జడియొద్దు, మన దేవుడు ఉన్నారు. ఇక్కడ ఈ వాగ్దానం అసలు ఎవరి కోసం
దేవుడిచ్చారు ఏ సందర్భంలో ఇచ్చారు అని మనం ఆలోచిస్తే యెహోషపాతు రాజు మనందరికీ తెలుసు ఈ యెహోషపాతు రాజు మీదకి ఒక్కసారి నలువైపుల శత్రులు చుట్టుముట్టారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఒక విధంగా భయమేసింది ఆయనకి ఆయన భయపడ్డాడు రాసింది లిటరల్లీ 20వ అధ్యాయంలో 3వ వచనంలో అందుకు యెహోషపాతు భయపడి భయమేసింది ఆయనకి కానీ భయపడిన ఆయన చేసిన తెలివైన పని ఏంటంటే యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకున్నాడు దేవుని పాదాల దగ్గరికి వెళ్లి విచారించడానికి తన మనసు నిలుపుకున్నాడు మనసు సమస్యలు వచ్చినప్పుడు పరిపరి విధాలకు వెళ్లిపోతూ ఉంటది కలవరం కలవరం ఆందోళన ఒక విధమైన తొందర లేదు లేదు ఆయన మనసు నిలుపుకున్నాడు దేవుని పాదాల దగ్గర గడపడానికి దేవుణ్ణి విచారించడానికి మనసు నిలుపుకున్నాడు మీరు రకరకాల సమస్యలు గుండా వెళ్తుంటే కలవరం వస్తుంది కదా ఒక విధమైన తొందర వచ్చేస్తుంది కదా తొందర పడొద్దు కలవర పడొద్దు ఆ సమయంలోనే మనసు నిబ్రం చేసుకోవాలి మనసు నిలపగలగాలి మనసు నిలిపాడిన దేవుని దగ్గర విచారణ చేసాడు దేవునికి తన సమస్య అంతా చెప్పుకున్నాడండి ఆయన సహాయం కొరకు వేడుకున్నాడు అయ్యా ఈ టైంలో నువ్వే మాకు సహాయం చేయాలని దేవుణ్ణి సహాయం కొరకు ఆయన వేడుకున్నాడండి ఆ వేడుకోవటం ఎలా వేడుకున్నాడంటే ఆ కింద వచనాల మీద చదువుకుంటే బ్రహ్మాండంగా చాలా బాగుంటాయి అందులో ఒక ఫినిషింగ్ నేను మీకు చూపిస్తాను 12వ వచనం ఆ దేవా నీవు మా మీదకు వచ్చే శత్రులకు తీర్పు తీర్చవా మా మీదకు వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదయ్యా వాళ్ళతో యుద్ధం చేయడానికి మాకున్న శక్తి చాలదు మాకున్న కెపాసిటీ లేదు మాకున్న సైన్యం సరిపోరు మా శక్తి చాలదయ్యా ఏమీ చేయటకు మాకు తోచట్లేదయ్యా ఏం చేయాలో కూడా తోచటం లేదయ్యా మాకు దిక్కు నీవేనయ్యా నువ్వే దిక్కయ్యా అని ప్రార్థన చేశాడు ఈనాడు మనకు వస్తున్న సమస్యల్లో కూడా భయం వస్తుంది ఈ భయంలో దిక్కు తోచని పరిస్థితులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు అయితే దేవుని పాదాల దగ్గర మనం గడపటానికి ఒక మనసు నిలపాలి కాన్సంట్రేట్ చేయాలి మనసును నిలిపి ఆయన సహాయం కొరకు మనం వేడుకోవాలి అయ్యా అని బతునాడుకోవాలి ఎలా అంటే ఈ టైంలో ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కు తోచలేదయ్యా మాకు దిక్కు నీవేనయ్యా నువ్వు తప్ప వేరే సహాయం మాకు లేదయ్యా మా ఆధారం మీరేనయ్యా అయ్యా దయచేసి మా పక్షాన కార్యం చేయరా యుద్ధం చేయడానికి మా శక్తి చాలదయ్యా అంటూ మన మీదకి వస్తున్న ఈ సమస్యల మీద మనమైతే చేయలేము మనమైతే ఏమీ చేయలేము దిక్కు తోచని పరిస్థితి దేవుని పాదాల దగ్గర ఇలాగా ఆయన ప్రతిమాలకుని అలా ప్రార్థించగా దేవుడు అభయం ఇస్తున్నాడు యెహోషపాతు రాజా ఈ గొప్ప సైన్యాలకు భయపడొద్దు జడియొద్దు ఈ యుద్ధం మీరు కాదు నేను చేస్తాను మీ పక్షాన అభయం ఇచ్చాడు దేవుడు అందులో ప్రవక్త ఉంటే ప్రవక్త ద్వారా దేవుడు అభయం ఇచ్చాడు అభయమిస్తూ అంటున్నాడు మీరు భయపడొద్దు నేను మీ పక్షాన యుద్ధం చేయాలి అంటే మీరు ఎలా ఉండాలి చెప్పిన మీరు భయపడకూడదు జడియొద్దు యెహోవా మీతో కూడా ఉన్నారు ఎప్పుడైతే ఆ వాగ్దానం చేశారో ఇక దేవుడు మాతో కూడా ఉన్నారు అనే ధైర్యంతో భయం ప్రక్కన పెట్టేశారు పిరికితనం పక్కన పెట్టేశారు ఇక వాళ్ళు పాటలు పాడి దేవుళ్ళు ఆనందించడం ప్రారంభించారు ఎప్పుడైతే వారు పాటలు పాడి దేవుళ్ళు ఆనందిస్తున్నారు 22వ వచనంలో దేవుడు యుద్ధం చేసి కంప్లీట్ చేశాడు ఈరోజున ఈ వాగ్దానంలో నుండి దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు మన మీదకు వచ్చే యుద్ధాలు పోరాటాలు మళ్ళీ మించిపోయింది మనకు వచ్చే సమస్యలు మనం మించిపోయినాయి మనం ఏమీ చేయలేని పరిస్థితి దిక్కుతోచని పరిస్థితి మన శక్తి చాలని పరిస్థితి ఈ పరిస్థితుల్లో దిక్కు నీవేనయ్యా ఈ పరిస్థితుల్లో సహాయం నీవేనయ్యా నీవైపే చూస్తున్నామయ్యా అని మనసు నిలిపి భయం ప్రక్కన పడేయండి మనసు దేవుని మీద నిలిపి దేవుని దగ్గర ఇలా బ్రతిమాలుకుంటూ మనం ప్రార్థన చేస్తే మన దేవుడు మనతో కూడా ఉన్నాడనే నమ్మకం మనం ఉంచితే ఖచ్చితంగా మన పక్షాన మన యుద్ధం ఆయన చేసి మన సమస్య పైన ఆయన యుద్ధం చేసి గొప్ప విజయాన్ని మనకిస్తాడు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క కుటుంబం పక్షాన మంచి దేవుడు ఉన్నారు నమ్మండి మనతో కూడా ఉన్నారు నమ్మండి మీతో కూడా ఉన్నారు నమ్మండి ఆయన మన పక్షాన యుద్ధం చేస్తారు మన సమస్యలన్నిటిపైన మనకు విజయం ఇస్తాడు నమ్ముదాం అలా నమ్మికతో మనం ప్రార్థన చేద్దామా నేను మీకోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమగలేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ప్రశస్తమైన ఈ సమయాన్ని బట్టి
ఎంతో ఆసక్తితో ఈ వాగ్దానాన్ని వింటున్న మీ ప్రియభక్తులను బట్టి మీకు స్తోత్రములు అయ్యా రకరకాల భయాలతో ఆందోళనలతో ఉన్న నీ ప్రజలతో ఈ రోజు మీరు చక్కగా ప్రభువా ఒక ధైర్యం చెప్తూ నేను ఉన్నాను మీతో కూడా ధైర్యంగా ఉండండి భయపడొద్దు జడియొద్దు అని మీరు చెప్తున్నారు మీ మాటను బట్టి వారు ధైర్యం తెచ్చుకొని మీరు ఉన్నారు అనే ధైర్యంతో నిప్రంగా ఉండి వారు మీ పాదాల దగ్గర ప్రార్థిస్తూ మనసును ఏకాగ్రత నిలిపి మీ సన్నిధిలో మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ప్రార్థిస్తూ మీ ద్వారా విడుదల పొందుటకు మీ బిడ్డలకు మీరే సహాయం చేయమని ఈ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ